అస్సలాము అయికుం వహమతుల్లాహి వబరకాతు ప్రియమైన సోదరి సోదరు మనులారా రంజాన్ ఉపవాసాలు ఉండని వారు కూడా దానం ఇవ్వాల్సిందేనా లేదా ఈ అంశం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సోదరులారా రంజాన్ పండుగ ఎవరెవరు జరుపుకుంటారో చెప్పండి ఉపవాసాలు పాటించిన వారు మాత్రమే జరుపుకుంటారా లేదా ఉపవాసాలు లేని వారు కూడా జరుపుకుంటారా ఉపవాసాలు లేని వారే ఎక్కువగా జరుపుకుంటారు పండుగ సంతోషం వీరికే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉపవాసాలు లేకున్నా కూడా ఫిత్రాదానం తప్పకుండా ఇవ్వాల్సిందే ఇవ్వని పక్షంలో పాపాత్ములుగా పరిగణించబడతారు సో ఒక మసలని వినండి జకాత్ ఏ పేదవారికి ఇవ్వవచ్చో అలాంటి పేదవారికి అందరికీ కూడా ఇవ్వవచ్చు సో మరొక మసలాని వినండి ఐదు మంది ఫిత్రాలు ఒకే పేదవానికి కూడా ఇవ్వవచ్చు ఇద్దరు ముగ్గురు పేదవాళ్ళకు కూడా ఇవ్వవచ్చు అంతకన్నా ఎక్కువ మంది పేదవాళ్ళకు కూడా ఇవ్వచ్చు ఐదు మంది ఫిత్రాలు ఉదాహరణకు ఐదు వందల రూపాయలు అవుతాయనుకుందాం ఆ ఐదు వందల రూపాయలను ఒకే పేదవానికి కూడా ఇవ్వవచ్చు ఐదు మంది పేదవాళ్ళకు కూడా ఇవ్వవచ్చు అంటే ప్రతి పేదవానికి వంద రూపాయలు చొప్పున తల నూరు రూపాయలు ఇవ్వవచ్చు అల్లహ తలమైన అందరికీ ఫిత్రా మసలాలు తెలుసుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఐ మీన్ సో ధార్మిక విషయాలు మసలి మసాయిలు కురాన్ విషయాలు హదీస్ విషయాలు మీకు ఈ ఛానల్ ద్వారా తెలుస్తుంటాయి ఇన్షాల్లా కావాలని మీరు తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అస్లాం అయికు వరహ్మూల్ వబర్